For advertisement, call 81258-93028 or Gmail maxtvtelugu@gmail.com. కుంబర్గూడలో ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేసినటువంటి సంఘటన చాలా విద్రోహమైన సంఘటన ఇది. ఇది యావత్ మన హిందూ ప్రజలను కించపరిచినటువంటి విధానంగా ఉన్నది. ఇది ఏంటంటే ఒక ముస్లిం అతను వచ్చి ఒక ముగ్గురు వచ్చారు, ఇద్దరు ఏమో కనబడకుండా ఉన్నారు. ఒక అతను వచ్చి గుళ్ళోకి వచ్చేసి లోపల అమ్మవారి దగ్గరికి వచ్చేసి అమ్మవారిని తన్నడం అనేది చాలా హేయమైన చర్య. ఈ యొక్క చర్యను యావత్ హిందూ ప్రజలందరూ ఖండించాల్సినదిగా భావిస్తున్నాను. ఎందుకు జరిగింది, ఏమైంది అని వచ్చి అడిగిన నాదుడు కూడా ఎవరు లేరు. ఈ మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్ ఉండి ఇప్పుడు కనీసం ప్రతి ఒక్క హిందువులు ఉన్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా, వాళ్ళు వచ్చి ఇలాంటి ఖండించలేదు. ఈ యొక్క ముత్యాలమ్మ గుడి జరిగిన మాత్రం చాలా బాధాకరమైన విషయము, యావత్ తెలుగు ప్రజలందరికీ చాలా హిందూ ప్రజలందరికీ బాధాకరమైన విషయంగా భావిస్తున్నాను. ఈ మహా సంప్రోక్షణం దేనికి సంబంధించింది అంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మన శరీరానికి ఏదన్నా దెబ్బ తాకినట్టుగా అయితే చిన్న చాకుతోని కోసుకుంటే గనక రక్తం వస్తే మనం ఏం చేస్తాం ముందుగా అంటే పసుపు పెడతాం, లేకపోతే ఒక బ్యాండేడ్ వేస్తాం. అట్లా ఈ 3 రోజుల కార్యక్రమం కేవలము అమ్మవారికి చిన్న సత్వర ఉపశమనాన్ని ఇచ్చినటువంటిదే. మరి ఇటువంటి కార్యకలాపాలు ఎక్కడ కూడా జరగకుండా యావత్ హైందవ సోదరులందరూ కూడా అమ్మవారి యొక్క సేవని చేస్తూ ఉంటారు. సనాతన ధర్మంని సంరక్షించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మరి మన యొక్క సభ్యులు, దేవాలయం వాళ్ళు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా కలిసి తొందరలో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. 40 రోజుల్లో అమ్మవారి యొక్క దేవాలయాన్ని ఆ అమ్మ ఎట్లనుకుంటే అట్లా మళ్ళీ యథావైభవంగా ఉంచాలి అని, వీలైతే 40 లేదా 60 లోపు ఖచ్చితంగా అమ్మవారే సాక్షాత్తుగా వచ్చి తన కార్యాలన్నీ కూడా చేయించుకుంటుంది మనతోని అని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, మన యొక్క హైందవ సనాతన ధర్మాన్ని ఇదే విధంగా అందరము కూడా ఏకధాటిగా వసుదైక కుటుంబంలాగా సంరక్షించాలి అని కోరుతూ బోల్ ముత్యాలమ్మ తల్లి మాతా. అదే విధంగా అమ్మవారికి రేపు కానీ ఎల్లుడు కానీ యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇది మాకు చక్కగా అమ్మవారి యొక్క సేవలు భాగంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ముత్తైదలు, సుమంగళిలు, పిల్లలు, పెద్దలు అందరు కూడా ప్రతి దేవాలయం ముందు, అమ్మవారి దేవాలయం ముందు చక్కగా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని వేపాకులు, పసుపు, కుంకుమ వేసుకొని అమ్మవారికి సాకరి పెట్టాలి అని కూడా కోరుతున్నాం. జై భవానీ. మేము చేయవలసిన కార్యక్రమాన్ని ఈ రోజు వరకు చేశాము. ఇప్పుడు అక్కడ ఉత్సవమూర్తి లేదు కాబట్టి 40 రోజుల దీక్ష ఉంటుంది. ఈ 40 రోజులలో ఇక్కడ లోకల్ పర్సన్స్ ప్లస్ దాతలు, గుడి ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో అందులో నేటి వరకు ప్రతిష్టామూర్తి అనేది లేదు. ఇప్పుడు ఉత్సవమూర్తికే జరిగింది భిన్నం తప్ప ప్రతిష్టామూర్తికి ఏం జరగలేదు. ప్రతిష్టామూర్తిని ఇక్కడ లోకల్ పర్సన్స్ అందరు కూడా దీనికి సహకరించి 41 రోజుల సమయం ఉంది. లోకల్ పర్సన్స్, స్థానికులు, ఇంకా దాతలు ఎవరైనా ముందుకొస్తే గనక 41 రోజు తర్వాత దేవతామూర్తిని పెట్టి ఇక లోకల్ పర్సన్ అందరు కూడా ప్రశాంతంగా ఉండాలని మేము వైదిక కార్యక్రమం చేశాం. ఇది సుఖినో భవంతు. వాళ్ళందరూ ఇక్కడ పూజలు అవుతున్నాయని చల్లబడ్డారులే స్థానికులు అనేసి ఊరుకుంటున్నారు. కల్ప్రిట్ ని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇంకో దేవాలయం పైన వాళ్ళు కన్నెత్తకుండా వాళ్ళు శిక్ష విధించాలి. ఎందుకంటే ఇక్కడ ఫిర్యాదు చేయడంతో మెట్రోపోలిస్ హోటల్లో కూడా దిగిన వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద సీజ్ చేయడం జరిగింది హోటల్ది. కాకపోతే కల్ప్రిట్ ని ఏం చేస్తున్నారు, ఇంతవరకు కూడా మాకేం కూడా క్లారిటీ ఇస్తలేరు. ఆయనకి ఇంటర్నల్ ఇంజరీస్ ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే ఆయన 5-స్టార్ ట్రీట్మెంట్ పొందుతుందని మాకు సమాచారం ఉంది. ఇంటరాగేషన్కి సహకరిస్తలేరు. సెక్షన్స్ కూడా ఏం సీరియస్గా ఇవ్వలేదు, బెయిలబుల్ సెక్షన్స్ ఇచ్చినారని అంటున్నారు. సో కఠినంగా ఈ ముద్దాయిని ఎవరైతే కల్ప్రిట్ ఉన్నాడో ఆయన శిక్షించాలని మేమందరం కూడా కోరుతున్నాము. వాళ్ళు మాకు సరైన ఎవిడెన్సెస్ అన్ని కూడా ఉన్నాయి, అవి కరెక్ట్గా మీరు ముందుకు పెట్టి చేయలేకపోతే మేము ఇది సెంట్రల్కి తీసుకుపోతాం, సెంట్రల్ ఏజెన్సీస్తోని ఎన్ఐ వాళ్ళ త్రూగా మేము ఇది తీస్తామని నిన్న మా ఈటల రాజేందర్ గారు, స్థానిక ఎంపీ గారు కూడా చెప్పిండ్రు. సో ఒక్కసారి మా డిమాండే అనుకోండి, మా రిక్వెస్టే అనుకోండి, సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించండి. మీరు కూడా ఒక హిందువే, దయచేసి ఇటువంటి మళ్ళీ చర్యలు కాకుండా మీరు జాగ్రత్త పడండి. భారత్ మాతాకి జై.
మా మధ్యలో లేకుండా అట్లా చేసినందుకు మాకు చాలా బాధాకరంగా ఉందండి. మూడు నాలుగు రోజులు ఎల్లటికి ఐదు రోజులు ఎవరు పట్టించుకుంటలేరు. కొంచెమన్నా కొంచెం తెలియకుంటుంటుందా సీఎం గారికి, ఆయన కొంచెం వచ్చి ఆయన రాకున్న పియ్యనని వారిని పంపించి ఏమైంది ఏం కథ అని అడగలేదా అండి. మేము ఎంత గొలుస్తాం అమ్మవారును, మాకు చాలా ఇదేందండి. అమ్మవారికి భద్రత ఇవ్వండి అమ్మవారికు, మాకు ఇక్కడ ఉన్న బస్తీ వాసులకు మొత్తం భద్రత కావాలి మాకు. ఇట్లా ఆడపిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, చాలా మాకు చాలా అబ్సెంట్ అయినామండి. అమ్మను రోజు గొలుచుకుని అమ్మను ఇట్లా చేశారంటే ఎంత బాధాకరం అండి. మాకు మర్చిపోలేకపోతున్నాం, మేము చాలా మర్చిపోలేమమ్మను. మేము మాకు అంత భయంకరం ఉంది, మాకు రోజు చూసి అమ్మవారిని అట్లా చేస్తే తప్పు కదా అని మాట్లాడడానికి వస్తలేదు మాకు. అట్లా మాకు అంత పోతలేదు అది. అది ఎట్లా అనిపిస్తుంది అంటే అది బాధాకరం. యాద్ చేసుకున్నప్పుడల్లా చాలా బాధపడుతున్నాం మేము. మూడు రోజుల నుంచి మీరు చూస్తున్నారు మా బాధలని, కానీ ఈ రోజు వరకు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఓట్లేసి మరి మీరు ఎన్నుకున్న మన రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అలాట్ చేసిన సీటు మన కొండ సురేఖ గారు, మన అన్ని గుడిలు అన్ని గుడిలకి హెడ్ అయ్యి అన్ని గుడిలోకి ప్రమాణ శ్రీకారం చేసి దానికి వాగ్దానాలు పెట్టి మన కొండ సురేఖ గారు ఈ రోజు వరకు మూడు రోజులు అవుతుంది మా అమ్మవారిని ఒక ముస్లిం అతను వచ్చి ఛాతిపై తన్ని ఆ బాధని కనీసము ఒక్క రెండు నిమిషాలు టైం లేకుండా ఇక్కడికి వచ్చి కూడా మమ్మల్ని చూడకుండా మా బాధ అనేది ఏంది కూడా మా ఓట్లు కావాలి కానీ మా బాధ అవసరం లేదా మీకు? ప్రభుత్వాలకి మరి 10 సంవత్సరాలు మాత్రం ఏ గుడికి ఏం కాలేదు, ఈ ప్రభుత్వానికి ఎందుకు అవుతుంది? చర్చిలకు కావట్లేదు, మసీదులకు కావట్లేదు, ఓన్లీ గుడికే అవుతుంది. 4 రోజుల నుంచి ప్రతి ఒక్క గుడికి అవుతుంది. మొన్న సికింద్రాబాద్ ముత్యాలమ్మ, నిన్న మాసప్ ట్యాంక్ లో, ఈరోజు అంబర్పేటలో రాయలు కొట్టడం, ఇవన్నీ రోజుకొక గుడి అంటే ఉందామా చచ్చిపోదామా, హిందూ ధర్మాన్ని నించోబెడదామా వెళ్ళిపోదామా, ఏమనుకుంటున్నారు? అసలు మీ వ్యూ ఏంటి, దేనికోసం కూర్చున్నారు కుర్చీలో? ఇంట్లో లేవా కుర్చీలు? ఇక్కడ మాత్రమే పదవిలో కూర్చోవాల్సి వచ్చిందా మీకు? 4 రోజుల నుంచి మేము ఇంత బాధపడి ఇంత ఉంటే ఏనా ప్రభుత్వం ఒక్క పర్సన్ కూడా వచ్చి చూడలేదు? అంటే మీకు మీకు కావాల్సిన ఓట్లు మేము ఇవ్వాలి కానీ మాకు అయ్యే బాధ మాత్రం మీరు పట్టించుకోరా? మీకు అవసరం లేదా? దేనికోసం మిమ్మల్ని కూర్చోబెట్టినారు అనుకుంటున్నారు? ఉన్న ఈ గవర్నమెంట్ నుంచి ఏదైతే మేము ఇలా చూస్తున్నామో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. మా ఉన్న ఈ యొక్క బాధ మాత్రం ఎవరు తీర్చలేదు. సల్మాన్ ఠాకూర్ అనే ఒక వ్యక్తి దేశపూరంగా మొహమ్మద్ జామా అనే వ్యక్తి దగ్గర ట్రైనింగ్ తీసుకొని మత ప్రచారం చేసే వ్యక్తి దగ్గర ప్రోవోక్ అయ్యి ఇక్కడికి వచ్చి వ్యాండలిజం చేయడం జరిగింది. సో ఇదంతా కూడా తను కుట్ర పంది చేసిన వ్యక్తి, ఎందుకంటే తను ఎక్కడ నుంచి లాక్ ఓపెన్ ఉంది, ఎలా వెళ్ళాలి అని అన్ని రెక్కి చేయడం కూడా జరిగింది. మన అమ్మవారి మీద అటాక్ చేయడం అనేది 4వ సారి ఇది. సో ఇది ఎందుకు జరుగుతుంది? ఇది హైదరాబాద్ ఇంకా జరగబోతుందా? ఇంకా చూస్తున్నాం మళ్ళీ అంబర్పేటలో కూడా రాలేయడం జరిగింది, సదాశివపేటలో కూడా మా ఆంజనేయ స్వామి మీద దాడి చేయడం జరిగింది. అంటే హిందువులు అంటే మీకు చులకన అయిపోయారా? సో ఇది జరగద్దు అని అంటే ప్రభుత్వం అనేది కఠిన చర్యలు తీసుకోవాలి, పోలీసు వాళ్ళు అనేది కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి జరగద్దు హైదరాబాద్లో ఎక్కడ, ఎందుకంటే అమ్మవారు అని అంటే ఇప్పుడు మన ఇంట్లో అందరూ మంచిగా ఉండాలంటే కోరుకునేది అమ్మవారికి. అలాంటి అమ్మవారికి వీలో ధ్వంసం చేస్తే మేము ఎంత బాధపడాలి?